అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాయి ప్రణీత్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్, నంద్యాల. సెప్టెంబర్ నెల థైరాయిడ్ క్యాన్సర్ అవగాహన నెల కాబట్టి ఈరోజు థైరాయిడ్ క్యాన్సర్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ముందుగా థైరాయిడ్ గ్రంథి అనేది ఒక చాలా చిన్న గ్రంథి. దాని సైజు దాదాపు 3-4 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది మెడ యొక్క ముందు భాగంలో ఉంటుంది. వెయిట్ కూడా చాలా 10-20 గ్రాములు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఇది శరీరంలో ఉన్న అన్ని అవయవాల్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ అనేది మన ఇండియన్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం ఆడవారిలో కామన్గా వచ్చే క్యాన్సర్స్లో 5వ స్థానంలో ఉంది. మగవారిలో ఇది చాలా అరుదైనప్పటికీ మగవారిలో అసాధారణంగా ఉండే థైరాయిడ్ గ్రంథులలో క్యాన్సర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి కామన్గా 4 రకాలు ఉంటాయి. వీటిలో 85-90% వరకు క్యాన్సర్స్ ఒక మంచి సబ్ టైప్కి సంబంధించినవి. సో వీటి క్యూర్ రేట్ ఆల్మోస్ట్ మనకు 95% దాకా ఉంటుంది. అంటే 95% శాతము మనము దీన్ని కంప్లీట్గా నయం చేయవచ్చు.